నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. గద్వాల్ పట్టణంలోని పలు వార్డులలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి తెరాస పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అందులో అన్ని వాళ్ళు మూడు వాళ్ళు కలిసి ఇక్కడ అందరి జనం కూడా మన కారు భరోసా ఇచ్చినాడు, నేనున్నాను ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అదే విధంగా పెళ్లి అయిన మిమ్మల్ని పెళ్లి కూడా ఆడపిల్ల పుట్టు ఎదురు మీద బరువు అనుకునే వాళ్ళం. ఈరోజు ఆడపిల్ల పెళ్లి అయితే 116,000 రూపాయలు ఇచ్చి మరొకసారి కేసీఆర్ గారు ఇంటికి పెద్ద కొడుకోలే అండగా నిలబడ్నారు. అదేవిధంగా పెళ్లి అయిన మొన్నే ఒక సంవత్సరంకో సంవత్సరం వరకు పిల్లలు పుట్టే మళ్ళా గౌరవంగా అంబులెన్స్ ఇచ్చకపోయి మిమ్మల్ని మళ్ళా డెలివరీ చేసి డెలివరీ అయినాక ఆడపిల్ల పుట్టే 14,000, మగపిల్లాడు పుట్టే 12,000. అదేవిధంగా కేసీఆర్ కిట్ అని ఇస్తున్నారు, ఇస్తున్నారు కేసీఆర్ కిట్. మళ్ళీ కేసీఆర్ కిట్లు ఏముంటుంది అంటే మంచి పర్పిస్తుంది ఆ పిల్లవాడు అనుకునిగా పండుకునిగా ఆ అమ్మకి చీరలు ఇస్తాడు. ఆఖరికి ఆ పిల్లానికి గిలగిల అనే గిలక కూడా ఇస్తున్నాడు. సన్నపిల్ల పిల్లలు కూడా సన్న బియ్యం ఉంది ఊట స్కూళ్ళలో సన్న బియ్య పథకం ప్రవేశపెట్టి వాటి సన్న బియ్యం ద్వారా భోజనం పెడుతుంది. అదే విధంగా మళ్ళీ గురుకుల పాఠశాలలు చదువుతుంది రమ్మ ఎవరన్నా 6 సంవత్సరాలు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. మళ్ళీ చాలా మంది ఇక్కడ ముస్లిం అవ్వాలి ఉన్నారు, అందరు కూడా గతంలో 200కెళ్ళి 1,000 రూపాయలు పెన్షన్ చేసినాం, తర్వాత 2,000 వచ్చినాం. ఈ రోజు ఆ అవ్వకి కూడాలు గౌరవిస్తుంది. గతంలో కూడాలంటే కూడాలు అత్తలు గౌరవించే పరిస్థితి లేకుండా ఈ రోజు పరిస్థితి మారిపోయింది. ఆ అత్త ఇక్కడ ఉన్న మూల కూర్చున్నా కూడా పోయి గరం గరం చాయిస్తుంది, మంచిగా టైంకి భోజనం పెడుతుంది, ఆ 2,000 పింఛన్ ఇస్తున్నందుకు కేసీఆర్ గారు ధైర్యంతో ఆ అవ్వరు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గోకా అనిరుద్ధ్ రెడ్డి ప్రచారంలో ముందంజలో దూసుకెళ్తున్నారు. 20వ వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గోకా అనిరుద్ధ్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 20వ వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. గత 6 సంవత్సరాలుగా అమీన్పూర్ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలతో తాను ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ తేదీ 2వ తారీఖు సెకండ్ స్కూల్ ఇచ్చే
అమూల్యమైన గుర్తు చేతి గుర్తు లైఫ్ లైన్ స్కూల్ లో మొక్కలు 22 గుర్తు రాసిస్తున్నాడు మాకేం చదువు రాదు దీని గురించి ఏదో సిటీ చింపుకొని ఆ బియ్యం కూడా కాంట మీద ఇన్ని పెట్టి తూకం చేసి ఇచ్చినాడు 15 లాస్ట్ రాజు ఇట్లా చేసినాడు ఇంతవరకు ఈరోజు బాగానే 18-19 ఇంతవరకు అయితే ఏం బియ్యం అంటలేరు ఏమంటలేరు దీని మీద ఏందో దీని సిటీ గురించి కూడా తెలియదు మాకు గుర్తు ఇచ్చినాడు మా చేతిలో పెట్టినాడు ఆ బియ్యం కాంట చేసినాడు వెళ్ళినాడు దాని గురించి ఏం రెస్పాన్స్ అనేది లేదు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 5-6 వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థులు మహదేవ్ రెడ్డి ముఖం పద్మ మల్లేష్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 5వ వార్డు 6వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ది పథకాలే మా గెలుపుకు తొలిమెట్టని తెలిపారు. మేము గెలిచిన వెంటనే కాలనీలో మిగిలి ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రత్యర్థులకు ఓటు బ్యాంకు ఉండదు అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓటర్లందరికి నమస్కారం. నా పేరు మాకం పద్మ. అమీన్పూర్ నుంచి 6వ వార్డుకి పోటీ చేస్తున్నాను. మా కారు గుర్తుకి ఓటేసి టీఆర్ఎస్కి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగా కోరుతున్నాం. మరి అమీన్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు నమస్కారం. మేము 6వ వార్డు నుంచి మా శ్రీమతి మాకం పద్మ గారు నించున్నారు. మరి 5వ వార్డు నుంచి మా బ్రదర్ మాధవరెడ్డి గారు నించున్నారు. మరి ఈ మాధవపూరి హిల్స్లో అందరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా వచ్చి అన్న మేము ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా మంది వేరే వేరే పార్టీలు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. ఆ కల్లబొల్లి మాటలకు ఈ వార్డుల వారు అందరు కూడా మోసపోవద్దు. వాళ్ళు వీళ్ళు చెప్పేసేసి ఏ పనులు కావు. మళ్ళా అందరు కూడా టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకు ఓటేసి బాజీ మెజారిటీతో గెలిపిస్తే మీకు 3 నెలల్లో ప్రతి పని కూడా మేము నిర్వహిస్తామని మీ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది.
డెవలప్మెంట్ కొన్ని కొన్ని జరుగుతున్నాయి పెట్టి గత 3 సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏమి చేయకుండా మేము చాలా అన్యాయంగా ఉన్నామండి. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉంటూ కూడా ఏమి కనీసం చిన్న పార్కు కూడా లేదు, కనీసం వాటర్ సౌకర్యం కూడా లేదు. అట్లాగే డ్రైనేజ్ ఇష్యూ ఏవైతే మహాదేవన్ ముందుగా చెప్పుకున్నాడో ఇలాంటి చాలా బేసిక్ నీడ్స్ కూడా మేము లేకుండా, అలాగే మేము దాదాపుగా 60 నుంచి 70 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేస్తూ కూడా మాకు కనీసం బేసిక్ నీడ్స్ కూడా లేకుండా ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాం, కానీ ఏ సౌకర్యాలు కూడా లేకుండా చాలామంది కష్టపడుతున్నారు. నీట్ నుంచి చూసుకుంటే డ్రైనేజ్ ఇష్యూ, లైట్స్ ఇష్యూ, ఇట్లాంటి చాలా ఇష్యూస్, కానీ దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కూడా మన మైపాల్ రెడ్డి గారు దీంతో రోడ్డు ఇట్లా చిన్న చిన్న వర్క్లన్నీ చేయించుకుంటూ కొద్ది బాగున్నది. సీసీ కెమెరాస్ కూడా చాలా ఉపయోగపడ్డాయి మాకు క్రైమ్ ఇష్యూస్ కానీ ఇట్లా కూడా. సో ఆ విధంగా ఏంటంటే మేము ఒక నిర్ణయం ఆయన ద్వారాగా ఆయన రూట్లో మేము పోతూ ఉన్నాము. సో ఈ విధంగా ఏంటంటే మాకు గట్టి నమ్మకం ఏంటంటే మాధవరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ యొక్క మా మాధవపూర్ హిల్స్ కాలనీకి చాలా మంచి పనులు, ఆర్టీసీ కాలనీ కానీ, జనప్రియ నీళ్ళు వెళ్ళి అందరి సహకారం మాకు ఫుల్గా ఉన్నది. టీఆర్ఎస్ సంబంధించి కానీ మేము చేసే ఇదివరకు ఎస్టేషన్ పనులను బట్టి కానీ, సో వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది. ఇక రాకపోయే ఈ 4 సంవత్సరాలు కూడా ఎన్నో సాధించుకోవచ్చు ఈ కాలనీకి సంబంధించి కానీ, జనప్రియ సంబంధించి కానీ, ఆర్టీసీ కాలనీకి సంబంధించి కానీ. ఇది నా తరపు నుంచి నేను చెప్పాను. కొత్తపల్లి మహాదేవరెడ్డి అని నేను 5వ వార్డుకి టీఆర్ఎస్ పార్టీ ద్వారా నిలబడడం జరిగింది. దీనికి కేసీఆర్ గారు చేసే పథకాల గురించి కానీ అన్ని మహిపల్లెడ్డి గారి ఆశీర్వాదంతో వీళ్ళందరూ కూడా నాకు ఇక్కడ గుర్తించి నాకు టీఆర్ఎస్ పార్టీ ద్వారా బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన కాలనీలో ఇక్కడ 3 మాధవపేట్స్ కాలనీ నుంచి 3 ఇయర్స్ నుంచి నేను కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండే రిప్రజెంట్గా ఉండే ఎల్ఈడి లైట్లు కానీ, ఫస్ట్ ఇక్కడ నుంచి రావడం లైట్లు కానీ, రోడ్స్ రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 5 రోడ్స్, సీసీ రోడ్స్ వేయించడం కూడా జరిగింది. అలాగే 68 లాక్స్ దాకా మన మైపాలెడ్డి గారి ఆశీర్వాదంతో 68 లాక్స్ మెయిన్ రోడ్డు కూడా వేయించడం జరిగింది. అలాగే ఈ కాలనీలో మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ ఇష్యూ ఉంది, వాటర్ ఇష్యూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల బోర్లు కూడా 2 బోర్లు వేయించి, చెరువు దగ్గర ఒక సంప్ వేయించి, ఎండాకాలంలో చాలా విపరీతమైన వాటర్ ట్యాంకర్లు ఎక్కువగా రేట్లు కొనడం ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకు వాటర్ సప్లై కూడా అసోసియేషన్ ద్వారా చాలా హెల్ప్ చేయడం జరిగింది కాలనీ వాళ్ళందరికీ కూడా. అలాగే రీసెంట్గా ఒక పార్కు కూడా పిల్లలకు ఆడుకోవడానికి గత 15 సంవత్సరాల నుంచి కాలనీ పార్కు కూడా లేకుండా ఒక 1 మంత్ బిఫోర్ పార్కు కూడా ఓపెన్ చేయడం జరిగింది. గట్టిగా అతను కూడా తెలుసు కాబట్టి కంపల్సరీ చేపిస్తాను కూడా హామీ ఇచ్చాడు, అది కూడా కంప్లీట్ చేస్తాను. ఈ కాలనీలో స్పందన ఎలా ఉంది, మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? అదే కదా నేను చెప్పాను కదా, అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏం చేశాను ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఏ ఇంటికి పోయినా కూడా అన్న మాధవన్న మీరు రావాలి, మీరుంటేనే ఈ కాలనీని అభివృద్ధి చేయగలుగుతారని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 9వ వార్డు అయిన చైతన్యపురి, పెద్దమ్మ తల్లి, శ్రీ వెంకటేశ్వర కాలనీలలో ఆదివారం నాడు జోరుగా ప్రచారం సాగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 9వ వార్డు అయిన చైతన్యపురి, పెద్దమ్మ తల్లి, శ్రీ వెంకటేశ్వర కాలనీలలో ఆదివారం నాడు జోరుగా ప్రచారం సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ 9వ వార్డులో కారు గుర్తుకు ఓటు వేసి మంజుల శ్రీశైలం యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మంజుల శ్రీశైలం యాదవ్ ను గెలిపిస్తే 9వ వార్డు అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని సూచించారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరు అయినాయి. ఈ నిధులతో చైతన్యపురి, పెద్దమ్మ తల్లి, శ్రీ వెంకటేశ్వర కాలనీలలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులతో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కారు గుర్తుకే ఓటు వేసి 9వ వార్డులో మంజుల శ్రీశైలం యాదవ్ ను గెలిపించాలని అన్నారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తే బురదలో పన్నీరు పోసినట్టే అవుతుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. అనంతరం 9వ వార్డులో ఇంటింటి ప్రచారం చేసి మంజుల శ్రీశైలం యాదవ్ ను గెలిపించాలని కోరారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీతారెడ్డి, మురళీ యాదవ్ల ప్రచారంతో 9వ వార్డులో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంజుల శ్రీశైలం యాదవ్ గెలుపు ఖాయమని పలువురు ఓటర్లు అంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మురళీ యాదవ్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ తప్పకుండా మరి నర్సాపూర్ లో
మనం కైవసం చేసుకుని పోతున్నాం. మరి ఎక్కడ చూసినా రాష్ట్రంలో అంతటా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు. మన చైతన్యపూర్ కాలనీ మాత్రం మీరందరూ కూడా ఒక ఆదర్శంగా ఒక పట్టుదలగా మీరందరూ ఒకటే మాట మీద నిలబడి మీరు మొదటి నుంచి అయినా అట్లే ఉన్నారు. ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తులు కనుక మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు యువకులు ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ చైతన్యపూర్ కాలనీ డెబ్బ ఇప్పితే మొత్తం కారు మీద ఉండాలి. మంజుల కూడా ఇక్కడి నుంచే గెలిచినట్టు కావాలనేది కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా మంజుల శ్రీశైలం గారిని కారు గుర్తుపైన ఓటేసి గెలిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకువస్తే మధ్యవర్తులు దళాలను మాత్రం మధ్యలోనే మింగేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా సోద్యం చూస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం పావనంపల్లి గ్రామంలో రేషన్ డీలర్ రేషన్ సరుకులు మింగేస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం పావనంపల్లి గ్రామానికి నెల నెల అందాల్సిన రేషన్ బియ్యం తమ గ్రామానికి సక్రమంగా అందడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 3 నెలల్లో కూడా గ్రామానికి బియ్యం సరఫరా చేయలేదని డీలర్ తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైనా కూడా ఆ గ్రామాన్ని అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి అధికారులపై చర్యలు తీసుకుని మా గ్రామానికి రావాల్సిన రేషన్ బియ్యం పంపిణీ చేసి మా కడుపులు నింపాలని గ్రామస్తులు కోరుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వేసొచ్చిన అంతరా అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు 3 నెలలు బియ్యం అంటావా ఇప్పుడు మళ్ళీ ఇట్లా గుర్తు రాసిస్తున్నాడు మాకేం చదువు రాదు దీని గురించి. ఏదైనా సిట్టిలు చెప్పుకొని ఆ బియ్యం కూడా కాంట మీద పెట్టి తూకం చేసి ఇచ్చినాడు. 5వ తారీఖు లాస్ట్ రాజు ఇట్లా చేసినాడు. ఇంతవరకు ఈరోజు బాగానే 18-19 ఇంతవరకు అయితే ఏమంటలేదు. దీని మీద ఏదో ఈ చిట్టి గురించి కూడా తెలియదు మాకు. గుర్తు ఇచ్చినాడు మా చేతిలో పెట్టినాడు ఆ బియ్యం కాంట చేసినాడు వెళ్ళినాడు. దాని గురించి ఏం రెస్పాన్స్ అనేది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఉదయం నుండి పట్టణంలోని అన్ని కాలనీలలో అభ్యర్థులు తమ చివరి ప్రయత్నంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ స్వతంత్ర అభ్యర్థిగా 2వ వార్డు నుండి పోటీ చేయడం జరిగింది. మేము టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళమే. కొన్ని కారణాల వల్ల మాకు బీఫామ్ ఇవ్వలేకపోవడంతో ఇండియన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. తక్షణం ఏంటంటే నీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు. ఈ కాలనీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేవు. మేమేంటంటే కాలనీ వాసులు అంతా ఏకమై మన కాలనీని మనం అభివృద్ధి చేసుకున్నాం, మన కాలనీలో ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకుందామని ముందుకు వచ్చినాం. అందుకే 2వ వార్డు సంబంధించిన అందరూ కలిపి మమ్మల్ని నిలబెట్టడం జరిగింది.
మేము ప్రభుత్వానికి 10వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా పేరు శవన్ కుమార్ యువత అంతా సజీవంగా అనుకొని చేస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క సమస్యని ముందుకు తీసుకురావాలని అనుకుంటాము. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ఆలోచన చేసి అంత యువత అంతా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయాలని యువత అనుకొని చేస్తున్నాము. దయచేసి 10వ వార్డు సభ్యులందరూ మనం గెలిచాలని కోరుకుంటున్నాము. వాటి గుర్తు ఫిఫ్త్ నంబర్ వాటి గుర్తుకే ఓటు వేయాలని కోరుకుని పరిష్కారం చేస్తామని కూడా కోరుకుంటున్నాము. మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థిగా నిలిచినాను. మా ఓటు మా గుర్తు గ్యాస్ స్టవ్. నీటిలు డ్రైనేజ్ సమస్యలు రోడ్డు అన్ని పారిశుద్ధ్యంగా సపూర్ మున్సిపాలిటీ 3వ వార్డుగా కౌన్సిలర్గా నర్సాపూర్ నియోజకవర్గంలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో నర్సాపూర్ మున్సిపల్ నియోజకవర్గం నుంచి 3వ వార్డు నుంచి మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మా గుర్తు వచ్చేసి స్టవ్ గుర్తు గ్యాస్ పొయ్యి. ఈ మేము మెయిన్ దేనికోసం అంటే మేము మా కాలనీలో వివిధ రకాల పలు రకాల సమస్యలు ఉన్నాయి. మేము అడిగినా కానీ మాకు అటువంటి మేము కోరిన సమస్యలు మాకు తీర్చలేకపోతున్నారు. సో మా సొంతగా మేమే స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఇప్పుడు ప్రచార భాగంలో ఎన్జిఓస్ కాలనీలో ముందుకు తీసుకెళ్తున్నాము. మాకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. మాకు మా కాలనీ వాసులు మాకు పూర్తి మద్దతు కల్పుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి మా విజయడంకా మోగిస్తున్నామని మీకు. మేము ఈ కాలనీలో మాకు వాటర్ సమస్య బాగుంది, అండర్ డ్రైనేజ్, పారిశుద్ధ్యం, ఈ మూడు సమస్యల మీద మేము ఖచ్చితంగా పోరాడతాం. వాడిని ఇక్కడనే అందరిలో అందుబాటులో ఉండి ఇక్కడనే పుట్టి పెరిగేవాడిని. ఈ 11వ వార్డు సమస్యలు ఇప్పటిదాకా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరూ ఏం చేయలేదు. కనుక నేను ఇక్కడ లోకల్లో ఉండేవాడిని, కనుక ఇక్కడ పుట్టిన పెరిగిన వాడిని, సమస్యలు తెలిసిన వాడిని, నేను ఇక్కడ పోటీ చేద్దామని చెప్పి ఉన్నా. అందులో ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజ్ సమస్య బాగుంది, ఇక్కడ వాటర్ లైన్ చాలా సమస్య ఉంది, అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది. అవన్నీ నన్ను గెలిపిస్తే 6 నెలల లోపు చేస్తానని చెప్పి వీళ్ళకు మన వార్డు ప్రజలకు అందరికీ వాగ్దానం చేసిన గెలిపిస్తే ఓటే కదని మనకి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను దేశం యావత్తు అనుసరిస్తుండటం గర్వకారణమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని న్యూ ఎంఐజీ కాలనీలోని విద్యుత్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు హాజరైన ఈ సమావేశానికి మెదక్ పార్లమెంటు మెంబర్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి హాజరయ్యారు. సినీ నేపథ్య గాయని మంగ్లి ఈ ప్రచార సభ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. దయచేసి ఒక సామెత ఉన్నది, రోడ్ల మీద దారిలో గడ్డేసి ఆవులకు పాలు ఇంత పాలిస్తాయి అమ్మ, చెప్పండి చెప్పండి. ఏ ఆవుకు గడ్డేయాలో ఆవు గడ్డేసి పాలిస్తే మంచి మంచి 5 లీటర్ల పాలిస్తే కుటుంబం మొత్తం పెరుగు పాలు మంచి సమ్మతి తినొచ్చు. ఆ విధంగా మీరు ఆలోచన చేయండి. దయచేసి మస్తు మాటలు చెప్తారు వాళ్ళు, వాళ్ళ మాటలు నమ్మకండి. దయచేసి మీరందరూ ఈ ప్రాంతంలో ఉన్న ఇంతకుముందు మన ఎంపీ గారు అండర్గ్రౌండ్ పాసింగ్ కానీ ఎంత ప్రపోజల్ ఉన్నది, మినీ స్టేడియం ప్రపోజల్ పోయింది. ఈ ప్రాంతంలో మార్కెట్ యాడ్ కోసం కొల్లూరు ఉస్మాన్ నగర్ మధ్యన 5 ఎకరాల ల్యాండ్ మంచి మార్కెట్ కోసం ప్లాన్ చేస్తా ఉన్నాం.
ఈ ప్రాంతంలో జనం పెరుగుతా ఉన్నది, కాలనీలు పెరుగుతా ఉన్నాయి. పుట్టినోడు గిట్టక తప్పదు, గ్రేవ్ యార్డ్ గిట్ట అవసరం ఉంది కాబట్టి ఆ గ్రేవ్ యార్డ్ విషయంలో గిట్ట ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి గవర్నమెంట్ లో హ్యాండ్ ఓవర్ చేస్తూ పోతా ఉన్నాం. మా ఆదర్శ చెప్పినట్టు డంప్యార్డ్ గిట్ట ప్లాన్ చేసి దాని గిట్ట రీసైక్లింగ్ విషయంలో కరెంట్ ఉత్పత్తి కోసం దాని గిట్ట మున్సిపల్ ద్వారా ప్రపోజల్ పెట్టడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. మరి ఇంతకు ముందు తెల్లాపూర్ అంటే ఎవరికి తెలిసేది కూడా కాదు, ఏదో మారుమూల ఎక్కడో ఉండేది. తెల్లాపూర్ అంటే చిన్న పల్లెటూరు లాగా ఉండేది ఇంతకు ముందు. ఇవాళ తెల్లాపూర్ గ్రామ పంచాయతీ నుంచి మరి మున్సిపాలిటీకి వచ్చింది. మరి మున్సిపాలిటీ కంటే ముందు కూడా తెల్లాపూర్ని తీసుకపోయి జిహెచ్ఎంసీలో కలపాలని చెప్పి మరి పెద్ద ప్లానింగ్ ఉండే. మరి మనం నైపాలన్న జిహెచ్ఎంసీలో కలిపితే ఆగమైపోతుంది. మరి పెద్ద హిందూ మహాసముద్రం నాకు సొంతగా నాకు మున్సిపాలిటీ కావాలి, మేమే పరిపాలించుకుంటాము, మేమే దానికి సరైన నిధులు తెచ్చుకొని డెవలప్మెంట్ చేసుకుంటాము. మొన్న గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే మా సోమన్న దేశంలోనే తెల్లాపూర్కి ఒక మంచి గుర్తింపు వచ్చి అవార్డు తెచ్చిండు. మరి మున్సిపాలిటీ వచ్చినాక కూడా ఇదే విధంగా ఇదే రీతిలో కూడా మేము ఇంకా బ్రహ్మాండంగా అవార్డులు తెచ్చుకుంటామని పట్టుబట్టి మన ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని నాకు ప్రత్యేకంగా మున్సిపాలిటీ కావాలి ఇచ్చేదానికి పోను అని చెప్పి కొట్లాడి మరి ఈరోజు మా సోమిరెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మరి దీన్ని మళ్ళీ దారి తప్పుతుంది, మళ్ళీ వేరేటలో చేతులు పడితే కంట్రోల్ తప్పుతుంది, అభివృద్ధి కాదని చెప్పి దీన్ని ఇలా మున్సిపాలిటీ చేసుకున్న ఘనత మరి మీ ఎమ్మెల్యే గారు మైపాలరెడ్డి గారు. మరి మంచి కాపాడుకునే తెలంగాణను మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మరి మన ప్రాంతంలో వర్షాల మీదనే ఆధారపడతాయి. ఇలా గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు మరి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీరు తెచ్చి తెలంగాణ ప్రజల కాళ్ళు కడగాలి. మరి వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు, ఆ కన్నీరుని ఇలా పచ్చగా చేయాలని చెప్పి ఆ ఒక్క దృక్పథంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనం దాతలతోని. కాబట్టి రెండోది స్కూల్ బిల్డింగ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.